ఇళ్ల మధ్య పిల్లల మృతదేహాలు పూడ్చవద్దని పోచార మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ కూడా వసంత్ వ్యాలీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు మెట్ూల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం పోచార మున్సిపల్ పరిధి ఇస్మాయిల్ ఖాన్ కూడా వసంత వ్యాలీ కాలనీలో పిల్లల మృతదేహాలు పెట్టవద్దనని పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాం ఇళ్ల మధ్య పిల్లల మృతదేహాలు పూడ్చి పెట్టడం వల్ల భయాందోళనకు గురి అవుతున్నారని తెలిపారు మానవత్వంతో ఆలోచించి ఈ పిల్లల మృతదేహాలు వేరే దగ్గర పెట్టాలని నినాదాలు చేశారు ఒకటవ వార్డు కౌన్సిలర్ గొంగల్ల మహేష్ కావాలని ఇక్కడ పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టాలని రౌడీలతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం శ్మశాన వాటికకు ఏడెకరాల భూమి కేటాయించిన ఇక్కడ కావాలని ఇండ్ల మధ్యలో పిల్లల మృతదేహాలు పూడ్చిపెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ పిల్లల మృతదేహాలు పూడ్చడం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ధర్నాలు చేసి అడ్డుకుంటామని ఘాటుగా విమర్శించారు కౌన్సిలర్ మొండి వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాలనీ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహులు జనరల్ సెక్రటరీ వెంకట్ ప్రసాద్ సాయి ప్రసాద్ భవానీ వంశీకృష్ణ వెంకటాద్రి కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హంతవల్లి కాలనీ ప్రెసిడెంట్ని నేను రెండు వేల పదిహేడులో ఇక్కడ హౌస్ కొనుగోలు చేశాను అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఈ చుట్టూ మాకు కంపౌండ్ వాల్ ఉంది ఇవి ప్లాట్స్ కింద అప్పుడు లేఅవుట్ వేశారు అప్పుడు ఇక్కడ ఎటువంటి శ్మశానం వాటిక లేదు ఎటువంటి దీనికి శ్మశాన వాటికని కానీ ఎటువంటి బోర్డు కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఏమీ లేదు అది చూసి లేవో చూసి మేము అన్ని లీగల్గా అడ్వకేట్తో చెక్ చేసుకొని లీగల్ టెక్నికల్ అన్ని ఒపీనియన్ తీసుకొని అన్ని కరెక్ట్ ఉన్నాయన్న తర్వాత మేము ఇల్లు కొనుగోలు చేశాము ఆరు సంవత్సరాల నుంచి తర్వాత కొంచెం నెమ్మది నెమ్మది అందరూ ఇల్లు కొనుక్కొని అందరం నివసిస్తున్నాము ఇప్పుడు తీర ఆరు సంవత్సరాల వరకు ఇక్కడ ఎటువంటి శ్మశానవాడీకి సంబంధించిన యాక్టివిటీ ఏం జరగలేదు లాస్ట్ పది పదిహేను రోజు ఆ తర్వాత ఇది భూమి గవర్నమెంట్కి సంబంధించింది ఇందులో ఓవర్లాప్ లాండ్ ఉంది ఇది కబ్జాకు గురైందని చెప్పి అప్పుడప్పుడు వచ్చి సర్వే రిపోర్ట్ చేశారు తర్వాత ఇది పార్కు కేటాయిస్తామని చెప్పి చెప్పారు తీరా నెల రోజుల కిందట వచ్చేసి గ్రేవ్యార్డ్కి అలాట్మెంట్ అయ్యింది అని చెప్పి వచ్చి దౌర్జన్యంగా వచ్చి గోడ కూలగొట్టేసి కొట్టేసి ఎటువంటి గోడ కూల వాళ్ళు బాలుని పూర్తి చేస్తామని చెప్పి యాక్చువల్గా ఏంటంటే బాలుడు చనిపోలే హై హైడ్రామా క్రియేట్ చేసి బతుకునే బాలుడిని పూర్తి అని చెప్పి ఒక వాళ్ళు ఒక దాంతో వచ్చి పూజ చేద్దామంటే మేము మా కాలనీ వాసులను అందరం అడ్డుకున్నాం వ్యతిరేకించాము పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎస్ఐ సీఐ వాళ్ళు వచ్చి మాట్లాడారు తర్వాత వాళ్ళు నచ్చచేయడానికి ట్రై చేసాము ఇంతకీ మేము వాళ్ళ వాళ్ళకి వాళ్ళ మాటలకి ఎంత లొంగిపోలేదు మాకు ఇక్కడ అని ఉంటే మాకు దీనికి సంబంధించిన అనుమతులు ఉంటే చూపించండి మేము వెళ్ళిపోతాము ఆ తర్వాత మేము న్యాయస్థానం తెచ్చుకుంటామని చెప్పినాం వాళ్ళ తర్వాత వెళ్ళిపోయే వెళ్ళిపోయి తర్వాత మార్నింగ్ వచ్చేసి బాలుడు చనిపోయడం తీసుకొచ్చి ఇక్కడ పూర్చి పూర్చిపెట్టారు పార్కు ఇది ఇక్కడ పార్క్ ఇక్కడ అని మాత్రం ఎటు లేదు చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉన్నాయి అందరం చిన్న చిన్న పిల్లల ఉందాం అందరం కష్టపడి ఇల్లు కొనుక్కున్నాము ఇప్పుడు వచ్చేసి వాళ్ళు దౌర్జన్యంగా మీ అంత చూస్తాం మేము వాళ్ళ అగేనెస్ పోరాడితే నీ అంత చూస్తానని నేను చూస్తాను బయట రౌడీ చూడకుండా దౌర్జన్యంగా మద్యం సేవించి వచ్చి బాగా ఫుల్ తాగేసి వచ్చి ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని తోసి చేయడం అట్లా చేసి మొన్న దౌర్జన్యంగా చేసి మమ్మల్ని తిరగబడ్డారు మేము దీన్ని అధికారుల దృష్టికి ఆల్రెడీ ఇలా పోయిన సంవత్సరం తీసుకెళ్ళాము దానికి సంబంధించిన పత్రాలు కూడా నా దగ్గర కలెక్టర్ గారి దృష్టికి ఎంఆర్ఓ గారి దృష్టికి తహసీల్దార్ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాం మేము పోచార మున్సిపాలిటీ కమిషనర్ దృశ్యం దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలే వాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించిన ఎటువంటి పత్రాలు కూడా లేవు దీనికి ఇది గ్రేవ్ యార్డ్ సంబంధించిన ఓన్లీ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్ మధ్య రెసిడెంట్ జోన్లో ఉంది ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇది మొన్నటి వరకు ఇది రిజిస్టర్ అయ్యాయి వేరే సోన్స్ ఒక పార్ట్ ఒక ఓనర్ దానికి ప్లాట్స్కి ఇప్పుడు కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయి గవర్నమెంట్ అండర్లోకి లేదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సడన్గా వచ్చి ఫెన్సింగ్ వేసేసి ఇది గవర్నమెంట్కి సంబంధించింది అని చెప్పి గవర్నమెంట్ దౌర్జన్యంగా వాళ్ళ ఆధీనం తీసుకొని గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒక బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళు తెలిపాలి ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఇది మేము దీనికి కేటాయిస్తున్నాం వాళ్ళ దౌర్జన్యంగా వచ్చి జేసీబీని తీసుకొచ్చి అది కూడా మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ జేసీబీ గవర్నమెంట్కి సంబంధించిన ఒక వెహికల్ని తీసుకొచ్చి కౌన్సిలర్ ద్వారా తీసుకొచ్చి దీన్ని కూలబట్టారు చూడండి ఎలా ఉంది ఇక ఆల్రెడీ ఇంతకుముందు కంపౌండ్ వాళ్ళు ఉండే ప్రధాన డిమాండ్ అంటే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే గ్రేవ్ యాడ్ మాకు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఈ విలేజ్ కి సంబంధించి ఏడు ఎకరాల గ్రేవ్ యాడ్ ఉంది దానికి సంబంధించిన పత్రాలు కూడా మీకు చూపిస్తాను నేను ఏడే ఇందులో క్లియర్ గా ఏడు ఎకరాల తొమ్మిది గుంటలు శ్మశాన వాటికని చెప్పి భూమి మన విలేజ్ నేమ్ ఇస్మాయిల్ ఖాన్ కూడా సర్వే నెంబర్ నలభై ఆరు బై ఒకటి ఏడు పాయింట్ సున్నా తొమ్మిది ప్రభుత్వ భూమి శ్మశాన వాటి కవర్ ఇస్తాను నేను ఈ కాలనీ వచ్చే కాలనీ సెక్రటరీగా పనిచేస్తున్నాను అయితే మాకు ఈ గ్రేవ్ యార్డ్ అనేసి అంటున్నారు బాగానే ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొంత ల్యాండ్ ఆక్యుపై చేసుకుంది కదా ఆ గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్న ల్యాండ్లోనే మాకు సెవెన్ ఫిఫ్టీ యాడ్స్ అనేది కాల్ అనేది కూడా అందులోనే ఉండిపోయింది అదొకటి దాని గురించి కూడా మేము అడగట్లేదు ఇక గవర్నమెంట్ సర్వే అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా కూడా ఎంఆర్ఓ ఆథరైజ్డ్లో ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ లేకుండా అన్ఆరైజ్డ్గా వచ్చేసి కొంతమంది వ్యక్తులు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ టైం నైట్ టైంలోనే ఇది కో గోడ కూలగొట్టేసేసి అప్పుడు గోలగొట్టు గోడ కూలగొట్టేసేసి ఇది వచ్చేసి గ్రేవీ యార్డ్ అండి ఇది ఆల్రెడీ పిల్లల బంధు ఉంది ఇంతకుముందు అనేసి వాళ్ళు రూడ్లీగా ప్రవర్తించడం అనేది జరిగింది అయితే అందరూ మా ఆఫీసులకు వెళ్ళి ఉంటాము ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా లోన్లో అండి అందరూ వచ్చేసి డబ్బులన్నీ కూడబెట్టుకొని లోన్లో అన్ని హౌసెస్ కొనుక్కొని ఉన్నారు లక్షల బోస్ కొనుక్కున్నాం ఇది వచ్చేసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గ్రేవీ యార్డ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు గ్రేవీ యార్డ్ ఉంది ఓకే అక్కడ గ్రేవీ యార్డ్ అని బోర్డు ఒకటి ఉంటే కనుక మేమందరం తీసుకునే వాళ్ళం కాదు కదా అదొకటి నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మొత్తం ఆడుకోవడానికి ప్లేస్ లేదు మేము ఇక్కడ పార్క్ లేదని మేము వచ్చేసి కౌన్సిలర్ గారికి వెళ్ళేసి ఒకసారికి మీట్ అయినాం మీట్ అయ్యి ఆయన పిలిపించేసి కాలనీలో మీటింగ్ కూడా పెడితే ఆయన లైవ్లో వచ్చేసి మాకు మా దగ్గర వీడియో కూడా ఉంది ఏమని చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి గ్రేవీ యార్డ్ నైంటీ నైన్ పర్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది గ్రేవీ యార్డ్ రాదు అన్న వీడియో కూడా మా దగ్గర ఉంది కావాలంటే మీకు డిస్ప్లే చూపిమంటే చూపిస్తాము ఇంకొకటి రాదని చెప్పేసి ఆయన ప్రోద్బలంతో వాళ్ళందరినీ వచ్చేసి ఒక్కసారిగా ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ఎన్నో చెప్తామండి ఇప్పుడు వచ్చేసి దీనికి నా వల్ల కాలేదు అందుకని ఊర్లో వాళ్ళు వచ్చారు ఇక్కడ గ్రేవీ యాడ్ అనేది కంపల్సరీ పెడతాము అనేసి అంటే అందరు వెళ్ళుంటే లేడీస్ వాళ్ళు వెళ్ళుంటే ఒక్కొక్కరు తాగేసి వచ్చి వాళ్ళ మీదకి రూడ్లేగా ప్రవర్తించడం ఎంతవరకు సబాబ్ ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరే సార్ ఇది ఇట్లా అవుతుంది ఏం చేద్దాం అనేసి మాకే తెల్లబోయే సిచ్యువేషన్లో అందరం వచ్చేసి ఇట్లా చేద్దాం అంటుంటే కనుక ఊరు మొత్తం వచ్చేసి మీకు లోకల్ లీడర్స్ సపోర్ట్ లేదు నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక్కసారిగా మీ కాలనీ వరకు చుట్టుపక్కల మూడు కాలనీలు సఫర్ అవుతాయి మేడం ఇక్కడ ఏంటంటే ఇది జయనగర్ కాలనీ అనేది నగర్ అనేది వసంత వ్యాలీ అనేది మూడు కాలనీలు సఫర్ అవుతాయి ఇప్పుడు మూడు కాలనీలు వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ హౌసెస్ ఉన్నాయి ఫిఫ్టీ హౌసెస్ ఈవెన్ వచ్చేసి హౌస్కి ఒక ఫైవ్ మెంబర్స్ యావరేజ్ చేసుకున్నా కూడా టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సఫర్ అవుతారు ప్లస్ అంతా చిన్న పిల్లలుని అండర్ కన్స్ట్రక్షన్లో ఒక టెన్ హౌసెస్ వరకు ఉన్నాయి ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఇది పబ్లిక్ ల్యాండ్ కదా దేనికైనా యూజ్ చేసుకోండి వాట్ ఎవరే బట్ బట్ ఒక్క గ్రేవీ యాడ్ కాకుండా దేనికైనా యూజ్ ఇట్లా చేసుకోండి అనేసే మా వాదన అంతేకాని వేరే దాని గురించి మేము పోట్లాడలేదు పోట్లాడే ఆలోచన మాకు లేదు సార్ ఎందుకంటే మీడియా దేనికైనా సమర్థమే సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఒక్క ఒక్కసారి మీరు మా మా మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఈ ఒక్క దాంట్లో హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ నమస్తే అండి ఇక్కడికి వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇక్కడే ఇల్లు కొనుక్కున్నప్పుడు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ ఒక గ్రేవ్ యార్డ్ ఉంది అని చెప్పి మొన్న గ్రామస్తులు వచ్చి అసలు మీరు ఇక్కడ ఎందుకు కొనుక్కున్నారు ఇది గ్రేవ్ యార్డ్ అని మీకు తక్కువకు వచ్చి కొనుక్కున్నారు డబల్ ట్యాక్స్ పడుతుంది అని చెప్పేసి ఇలా మాట్లాడారు ఇది మా ఇది మా ఏరియా మీరు ఎందుకు వచ్చారు అన్నట్టుగా డిమాండ్ చేశారు అది కాకుండా మగాళ్ళు తాగేసి వచ్చి మా మీదకి అంటే ముందర ముందర మా మీద మీదకొస్తున్నారు వస్తున్నారు వాళ్ళు అయితే అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉండే అస్సలు మేమందరం ఎంత పొలైట్గా మాట్లాడాలని ట్రై చేసినా కూడా వాళ్ళు అస్సలు వినే పరిస్థితుల్లో లేకుండే మేము ఖచ్చితంగా పెడతాము ఈరోజు చిన్నపిల్లడిని పెట్టాము రేపు పొద్దుటే పెద్దవాళ్ళని కూడా వచ్చి కాలుస్తామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడంతో మేము మీ డిమాండ్ అడుగుతున్నాము ఏంటంటే మాకిక్కడ చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో అది కాకుండా ధర్ణి పోటల్లో ఆల్రెడీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంత డిమాండ్ చేస్తుంటే అంటే వాళ్ళకి అది లాంగ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ తీసుకుంటాము అని చెప్పి దానికి తగ్గ మా కౌన్సిలర్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ సపోర్టివ్ ఫీల్ అయ్యి మమ్మల్ని ఇంకా టార్చర్ చేస్తున్నారు పేర్లు తెలియదు అండి ఊరు ఊరు వాళ్ళే ఊరు వాళ్ళే కౌన్సిలర్తో పాటు అందరూ వచ్చారు బీజేపీ లీడర్ అండి మహేష్ మహేష్ బీజేపీ లీడర్ నేను వసంత వ్యాలీ కాలనీ స్థానికుడిని ఇక్కడ మూడు కాలనీలు ఆనుకొని ఉండే ఒక పక్కపక్క పక్కపక్కనే ఈ మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఒక ముప్పై కుంటలు ఉంది ఈ ముప్పై కుంటలని పార్క్ ప్లేస్ కోసమని మేము అంటే ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ జరగలేదు ఇప్పటిదాకైతే మన మధ్యలో ఉన్న కౌన్సిలర్ గారు మహేష్ గారు బీజేపీ ఆయన కొంతమంది గుండాలను తీసుకొని వచ్చి ఈ గోడ కొట్టించి ఈ కాంపౌండ్ వాళ్ళని గవర్నమెంట్ ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళని కొట్టించి దీంట్లో మేము గ్రేవ్ యాడ్ చేస్తున్నాము పిల్లలకు బొందాన్ని మేము ఆయన పేరు పెట్టి దాన్ని లోపల పెడుతున్నామని ట్రై చేస్తున్నాడు అయితే మేమంతా కాలనీ వాసులు మూడు కాలనీ వాసులు మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీటర్ల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కాలనీ అయితే మేము వ్యతిరేకించాం గట్టిగా వ్యతిరేకించాం దీని మీద మేము కలెక్టర్ గారికి వినవించుకున్నాము వీఆర్ఓ ఎంఆర్ఓ గారికి వినవించుకున్నాము తహసీల్దార్ గారికి మన పోలీస్ స్టేషన్లో సిఐ గారితో వినవించుకున్నాము మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వీళ్ళందరూ నోటీస్కి తీసుకెళ్ళాము ఇటువంటి ఇప్పుడు దాకైతే ఎటువంటి ఇంటిమేషన్ మాకు రాలేదు మళ్ళీ మళ్ళీ ఇక్కడ గ్రేవి యాడ్ కాకుండా చెప్తున్నాను గ్రేవీ యాడ్ కాకుండా ఎటువంటి యాక్టివిటీ అంటే బై పార్క్ కానీ ఇంకేదన్నా సొసైటీ బిల్డింగ్ కానీ ఇంకేదన్నా మంచి పనులకు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు చచ్చినట్టుగా ఇక్కడ శ్మశాన వాటికైతే మేము ఒప్పుకొని ఒప్పుకోం మా ప్రాణాలు ఊదిస్తాం ఇక్కడ కాబట్టి మేము శ్మశాన వాటికైతే ఇక్కడ ఒప్పుకోం థ్యాంక్ యూ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్